Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vandluru. In this video session, I am going to discuss about fish marketing methods in India and what type of basic concepts in demand and price analysis and in which one discussions. So let's start our session. The first one ఏంటి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే ఏంటి అంటే సో వాట్ ఈస్ మార్కెటింగ్ అనమాట ఓకేనా సో మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ ఆర్ బిజినెస్ ఆఫ్ ప్రమోటింగ్ ఓకేనా ఒక ప్రొడక్ట్ అనేది మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత సో దాన్ని ప్రమోటింగ్ చేయడం ఓకేనా తర్వాత ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ అనేది సెల్ చేయాలి కదా ఆర్ సర్వీసెస్ అనమాట ఇంక్లూడింగ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అడ్వర్టైజింగ్ సో ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఏంటంటే దాన్ని ఫస్ట్ ప్రమోట్ చేసుకోవాలి సో ప్రమోట్ చేసేది ఏంటి లైక్ అడ్వర్టైజింగ్ ఇవ్వడం కానీ సో అట్లాగనమాట ఓకేనా సో దాని యొక్క డిమాండ్ అనేది పెరిగేలాగా చూసుకోవాలి సో డిమాండ్ పెరిగిన తర్వాత సెల్లింగ్ అనేది ఉంటుంది సో దాన్ని ఆ ప్రాసెస్ను మనం ఏమంటామంటే మార్కెటింగ్ అని అంటూ ఉంటాం సో మార్కెటింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద థింకింగ్ అబౌట్ ఎ బిజినెస్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటి అంటే కస్టమర్ నీడ్స్ అండ్ దే సాటిస్ఫికేషన్ అనమాట ఓకేనా సో మార్కెటింగ్ అంటే ఏంటి ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ అనేది ఉంటుంది ఓకేనా కస్టమర్ యొక్క నీడ్ కి ఓకేనా సో తనకు అవసరం లేకపోతే ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ వేస్ట్ కదా సో ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ ఏంటంటే కస్టమర్ యొక్క ఉపయోగపడేలాగా ఉంటుంది ఓకేనా సో దానికి డిమాండ్ కూడా ఉంటే కనుక మనం సో మార్కెటింగ్ లో సో లైక్ ఈ ప్రొడక్ట్ అనే దాంట్లో సో ప్రొడక్ట్ లో మనం బెనిఫిషియల్ అనే ప్రాఫిట్ అనేది చూడొచ్చు అనేది మనకి చెప్తున్నారు సో టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ లో చూస్తే కనుక ఇంటర్నెట్ మార్కెటింగ్ అని సోషల్ మీడియా మార్కెటింగ్ అని ప్రింట్ మార్కెటింగ్ అని నెక్స్ట్ బ్లాగ్ మార్కెటింగ్ అని వీడియో మార్కెటింగ్ అని సర్చింగ్ అండ్ ఆప్టిమైజేషన్ మార్కెటింగ్ అనేది సో ఈ టైప్స్ కింద మనకి డివైడ్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు డిమాండ్ అంటే ఏంటి సో ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ దానికి డిమాండ్ ఉంటేనే కదా సేల్ అనేది అవుతుంది సో అట్లాగనమాట ఓకేనా సో అసలు డిమాండ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డిజైర్ ఫర్ ఎన్ కమ్యూనిటీ బ్యాక్ అప్ బై ఏ పర్చేసింగ్ పవర్ అనమాట ఓకేనా అండ్ ఆల్సో విల్లింగ్నెస్ టు పే అనమాట ఓకేనా సో సో మనకు ప్రొడ్యూస్ అయిన వస్తువు అనేది ఏంటి అంటే ఇట్ షుడ్ బి పర్చేస్డ్ బై అన్ కస్టమర్ అనమాట ఓకేనా సో కన్స్యూమర్ అనేవాడు దాన్ని కొనాలి అనమాట ఓకేనా సో ఆ డిమాండ్ ఉంటేనే సో ప్రొడక్ట్ కి వాల్యూ అనేది ఉంటుంది ఆర్ క్వాంటిటేటివ్ డిమాండ్ డిమాండెడ్ ఆఫ్ ఎన్ కమ్యూనిటీ బై అన్ కన్స్యూమర్ ఓకేనా సో ఎంత అమౌంట్ లో కావాలి అనేది కూడా కన్స్యూమర్ యొక్క నీడ్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్పండి సో దాన్ని బేస్ చేసుకొని సో స్పెసిఫిక్ టైం పీరియడ్లో సో దానికి ఒక రేటింగ్ ప్రైసింగ్ అనేది మనకి ఇస్తూ ఉంటారు ఓకేనా కన్స్యూమర్ యొక్క నీడ్ని బట్టి సో ద క్వాంటిటీ డిమాండ్ బట్టి సో ఈ ప్రైసింగ్ ఆ ప్రొడక్ట్కి ప్రైసింగ్ అనేది ఇస్తారు అనేది చెప్తున్నారు కమోడిటీకి అంటే వస్తువుకి ఏంటంటే ప్రైసింగ్ అనేది ఇస్తారు అని మనకి చెప్తున్నారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే సో ఈ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫిష్ మార్కెటింగ్ కదా సో అందుకని సో ఇవన్నీ మనకి చెప్తూ వచ్చారు సో డిమాండ్ ఫర్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్ కన్సిడరబుల్లీ బోత్ అట్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ ఫ్రంట్ అనుకున్నాం ఓకేనా సో మనకి ఇన్లాండ్ లోను సో ఎక్స్పోర్టింగ్ మార్కెటింగ్ లో కూడా మనకి ఫిషరీ ప్రొడక్ట్స్ కి సో ఫిషెస్ కి ఏంటంటే మనకి ఎక్కువగా డిమాండ్ అనేది ఉన్నది అనేది చెప్తున్నారు సో దిస్ హాస్ బీన్ అన్ కాస్ట్ డ్యూ టు ది హెల్త్ కన్సర్న్స్ అండ్ ది పర్సెప్షన్ ఆఫ్ ఫిషెస్ అండ్ హెల్దీ ఫుడ్ విత్ అన్ హై వాల్యూస్ ఆఫ్ డైజెస్టివ్ ప్రోటీన్ కానీ సో నెక్స్ట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కానీ కొలెస్ట్రాల్ లోయరింగ్ కెపబిలిటీస్ ఓకేనా సో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ సో ఇవన్నీ ఉండడం వల్ల సో దీనికి ఏంటి అంటే ఒక హెల్దీ ఫుడ్ కింద నేమ్ అనేది వచ్చింది సో అందుకని దీనికి ఏంటంటే ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా మనకి ఎక్కువగా పెరుగుతూ ఉన్నది అనేది చెప్తున్నారు సో ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అని కూడా చెప్తున్నారు ఓకేనా సో స్ట్రింప్ ఆక్వాకల్చర్ వచ్చేసరికి 7th పొజిషన్ అనేది ఉన్నది సో మన ఇండియాలో ఏంటి అంటే 8129 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ అనేది ప్రెసెంట్ అయింది సో 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి సో 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఫ్లోరా అండ్ ఫౌనా అనమాట ఓకేనా సో ఈ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్లస్ స్పీసెస్ అనేవి హ్యూజ్ అమౌంట్ 4 యూనియన్ టెరిటరీస్ లో మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయని చెప్తున్నారు సో ఎస్యూరెన్ రీజన్ వచ్చేసరికి ఓకేనా సో ఈ ఎస్యూరిన్ పార్ట్ వచ్చేసరికి ఎంత ఉన్నది అంటే 3.9 మిలియన్ హెక్టర్స్ ల్యాండ్ అనేది ఆక్యుపై చేసి ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోస్టల్ సాయిల్ అనమాట ఓకేనా సో ఇది వచ్చేసరికి ఎంత ఉన్నది అంటే 2.54 మిలియన్ హెక్టర్స్ అనేది ఉన్నది సో మాంగ్రోవ్ ఏరియా వచ్చేసరికి ఎంత ఉన్నది అంటే 5 మిలియన్ హెక్టర్స్ అని కూడా మనకి చెప్తున్నారు సో ఫిష్ ప్రొడక్షన్ చూసుకుంటే కనుక ఓకేనా ఫిష్ ప్రొడక్షన్ చూసుకుంటే కనుక 1950 to 1951 ఎంత ఉన్నది అంటే 752 మిలియన్ టన్స్ అనేది ఉంది సో ఇప్పుడు
ఇప్పుడు చూసుకుంటే కనుక నౌ రీచ్ ఎంత అంటే సో 8 మిలియన్ టన్స్ అనేది 2010 నుంచి 2011 లో చూస్తే కనుక 8 మిలియన్. సో ఇప్పుడు నౌ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కనుక సో ఇంకా పెరగొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా 2010 టు 2011 లో చూసుకుంటే కనుక ఎంత ఎక్స్పోర్ట్ ఉన్నది అంటే సో ఈ 2.67 బిలియన్ డాలర్స్ ఎక్స్చేంజ్ అనేది సో కరెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఎక్స్చేంజ్ అనేది అయింది. సో ఫ్రమ్ 2009 టు 2010 చూసుకుంటే కనుక సో కన్సిడరబుల్లీ ఎంత పర్సంటేజ్ అనేది గ్రో అయింది అంటే సో ఫిష్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ లో మార్కెటింగ్ వాల్యూలో సో 10.96% అనేది ఇంక్రీజ్ అనేది అయ్యింది. సో ష్రింప్ ఎక్స్పోర్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ వాల్యూ అనమాట. ఓకేనా? సో ఎంత అంటే పెర్ హెక్టార్ కి సో 10,000 టన్స్ అనమాట. ఓకేనా? పెర్ హెక్టార్ కి 10,000 టన్స్ అనేది ఈ వైట్ చిక్కుడు బనామీ షింప్ కానీ వీనియస్ మోనోడాన్ కానీ సో ఈ రెండింటి స్పీషీస్ కి ఈ ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది చాలా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఏంటి అంటే చాలా ఎక్కువ వాల్యూ అనేది ఉన్నది అనేది మనకి చెప్తున్నారు. సో ఫిష్ ప్రొడక్షన్ చూసుకుంటే కనుక సో 1962-61 నుంచి సో 2010-2011 చూసుకుంటే కనుక సో ఇట్లా ఫిష్ ప్రొడక్షన్ గ్రాఫ్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది మనకి చెప్తున్నారు. సో ద ప్రొజెక్టెడ్ డిమాండ్ ఫర్ ఫిష్ ఇన్ అవర్ కంట్రీ 2012 లో చూసుకుంటే కనుక ఎంత ఉన్నది అంటే 9.74 బిలియన్ టన్స్ అనేది ఉంది. సో ఈ ఇన్లాండ్ మార్కెట్ సో మన ఇండియాలో చూసుకుంటే కనుక 5.9 బిలియన్ టన్స్ అనేది ఉంది. ద ప్రొజెక్టెడ్ సప్లై ఆఫ్ ఫిష్ వచ్చేసరికి ఎంత అంటే 9.60 బిలియన్ టన్స్ అనమాట బై 2012 అనమాట. ఓకేనా? ద మేజర్ షేర్ ఇస్ ఫ్రమ్ 2 ఏరియాస్ అనమాట. ఓకేనా? 5.34 మిలియన్ టన్స్ ఫ్రమ్ ద ఇన్లాండ్ ఆక్వాకల్చర్. ఓకేనా? సో అది ఏంటంటే 43.10 మిలియన్ టన్స్ ఫ్రమ్ ద మెరైన్ ఫిషరీస్ నుంచి ఉందనమాట. ఓకేనా? సో ఇన్లాండ్ చూసుకుంటే కనుక 5.34, సో మెరైన్ చూసుకుంటే కనుక సో ఇన్లాండ్ అంటే ఫ్రెష్ వాటర్ అనమాట. ఓకేనా? సో మెరైన్ ఫిషరీస్ చూసుకుంటే కనుక 43.10 మిలియన్. ఓకేనా? ద ఫిషరీస్ సెక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ సో ఎంత రూపీస్ అంటే సో ఈ జీడిపి 2009-2010 జీడిపి వాల్యూ ఎంత ఉన్నది అంటే సో 69,67,913 crores జీడిపి వాల్యూ అనేది ఉంది. సో ఇంత కాంట్రిబ్యూటింగ్ రూపీస్ అనేది మనకి 2009-2010 చూసుకుంటే కనుక సో ఇంత కరెంట్ ప్రైస్ అనేది ఉంది అనేది చెప్తున్నారు. సో ఫ్రోజన్ షింప్ కాన్స్టిట్యూటెడ్ ఓకేనా కంటిన్యూడ్ టు బి అన్ మేజర్ ఎక్స్పోర్ట్ ఐటమ్ అనుకున్నా. ఫ్రోజన్ షింప్ అనేది ఏంటంటే మేజర్ ఎక్స్పోర్ట్ ఐటమ్ కింద మనకి చెప్తున్నారు. సో దీనికి ఎంత మనకి ఈ మనీ ఎర్నింగ్స్ అనేవి వచ్చాయి, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ అనేవి, సో ఈ కరెన్సీ ఎర్నింగ్స్ అనేవి ఎంత వచ్చాయి అంటే 46% అని చెప్తున్నారు. సో ఫిషరీస్ సెక్టర్స్ అనేవి ఏంటంటే కాంట్రిబ్యూట్ అరౌండ్ 29,707 crores టు ద కంట్రీ ఎకానమీ. సో మన ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే కనుక సో అరౌండ్ ఎంత అనేది మనకి బెనిఫిషియల్గా ఉన్నది వచ్చింది అంటే 29,707. సో ఈ ఫిషరీ ప్రొడక్ట్స్ నుంచే మనకి ఎక్కువగా మనకి ఈ మనీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇట్ కన్స్టిట్యూట్స్ ది 1.04% ఆఫ్ జీడిపి అనేది కూడా చెప్తున్నారు. సో 5.34% ఆఫ్ అగ్రికల్చరల్ జీడిపి ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ ప్లాన్. సో వీటితో కూడా కంపేర్ చేసుకుంటే సో ఎక్కువ జీడిపి వాల్యూ దేనికున్నది అంటే అగ్రికల్చర్. సో దాని తర్వాత ఏంటంటే ఫిషరీస్ అనమాట. ఓన్లీ 56% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా కన్స్యూమ్స్ ఫిష్ అనమాట. ఓకేనా? ఓన్లీ 56% మాత్రమే ఈ ఫిష్ని ఏంటంటే కన్స్యూమ్ చేస్తారని చెప్తున్నారు. సో పెర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ ఎన్ ఫిష్ వచ్చేసరికి ఏంటంటే పెర్ ఇయర్ 9 కేజీస్ మాత్రమే ఒక మనిషి వచ్చేసరికి తింటున్నారు, కన్స్యూమ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో గ్లోబల్ పెర్ క్యాపిటా కన్సంప్షన్ వచ్చేసరికి ఎంత పెర్ ఇయర్కి 12 కేజీస్ అనమాట. ఓకేనా? ఎక్స్క్లూసివ్లీ ఈ ఎకానమిక్ జోన్ వచ్చేసరికి ఎంత అంటే కిలోమీటర్ స్క్వేర్కి 2.02 మీటర్ అనమాట. ఓకేనా? సో ఇంత ఉన్నదని చెప్తున్నారు. సో ఇంత డిమాండ్లో ఏంటంటే మనకి టూ డిమాండ్ ఈజ్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 ఫ్యాక్టర్స్ డొమెస్టిక్ నెక్స్ట్ ఇంటర్నేషనల్. సో ఇన్లాండ్ డిమాండ్ బేస్ చేసుకొని సో ఇంటర్నేషనల్ డిమాండ్ బేస్ చేసుకొని ప్రొడక్ట్ వాల్యూ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో డొమెస్టిక్ ఓకేనా ఇన్లాండ్ డిమాండ్ కూడా మనకి ఎట్లా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ బట్టి. ఓకేనా? సో అదే కాకుండా హ్యూమన్ కన్సంప్షన్ బట్టి కూడా మనకి ప్రొడక్ట్ వాల్యూ అనేది ఉంటుందనేది చెప్తున్నారు. ప్రొడక్ట్ డిమాండ్ అనేది ఉంటుందనేది చెప్తున్నారు. సో 2 ఫ్యాక్టర్స్ కూడా మనకి
అఫెక్ట్ చేస్తూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు ప్రొడక్ట్ యొక్క డిమాండ్ని. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ చూసుకుంటే కనుక ఫ్రోజింగ్ ప్లాంట్స్ అనమాట, ఓకేనా. సో ఈ ఫిషెస్ కానీ వీటిని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే ప్లాంట్స్ అనమాట, ఓకేనా. ఫ్రీజింగ్ ప్లాంట్స్ పెద్ద పెద్దగా మనకి చూస్తూ ఉంటాం కదా, సో వాటిని ప్రిజర్వ్ చేయడానికి పెద్ద పెద్ద కంటైనర్స్ ని వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో అదే కాకుండా ఏంటంటే క్యానింగ్ ప్లాంట్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ క్యూరింగ్ ప్లాంట్స్, సో వాల్యూ ఎడిషన్ ప్లాంట్స్, కైటిన్ అండ్ కైటోసైన్. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రోజింగ్ అనమాట, ఓకేనా. సో ఇవన్నీ ఫ్రీజింగ్ చేయడానికి వీటికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో డైరెక్ట్ హ్యూమన్ కన్సెప్షన్ లైక్ హౌస్ హోల్డ్ అనమాట, ఓకేనా. హోమ్ కన్సెప్షన్ అంటే సో మనం వెళ్ళి ఫిషెస్ ను కొనుక్కొని సో కుక్ చేసుకుంటూ ఉంటాం, ఓకేనా. సో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కర్రీస్. సో అట్లాగనమాట, సో విడిగా సెపరేట్ గా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, సో అట్లాగే హోటల్స్ కి, ఓకేనా. హోటల్స్ లో వీటిలో డిమాండ్ అనేది ఎలా ఉంది, నెక్స్ట్ హాస్టల్స్ లో వీటిలో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో డిమాండ్ ఎట్లా ఉన్నది, సో నెక్స్ట్ హాస్పిటల్స్ లో వీటిలో ఎట్లా ఉంది, లైక్ బస్ స్టేషన్స్ కానీ. సో ఇవన్నీ వస్తాయి అనమాట. సో వాళ్ళు ఎట్లాగా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క కన్సెప్షన్ బట్టి కూడా దాని యొక్క వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి కూడా ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ డిమాండ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో డెవలప్డ్ కంట్రీస్ అనేవి, అక్కడ డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నాయనుకోండి, సో డెవలప్ కంట్రీస్ యొక్క కరెన్సీ వాల్యూ ఎప్పుడు మనకి ఎక్కువగానే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్టేషన్ అనేది ఉంటే కనుక. సో అండర్ డెవలప్డ్ కూడా ఓకేనా, సంబోట్ ఏంటంటే సో వాళ్ళ యొక్క కరెన్సీ వాల్యూ అనేది తక్కువ ఉండొచ్చు కానీ, సో సంబోట్ ఎంతో కొంత సో ఇండియన్ కరెన్సీ అనేది పెరుగుతుంది, ఇండియన్ ఎకానమీ అనేది పెరగవచ్చు అని చెప్తుంది. సో ఇట్లా ఇంటర్నేషనల్ డిమాండ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ డెవలప్డ్ కంట్రీస్ మీద, అండర్ డెవలప్డ్ కంట్రీస్ మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తున్నారు కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది. సో డిమాండ్ లో ఏంటంటే మనకి సెక్టరల్ డిమాండ్, సో రీజనల్ డిమాండ్ అనేది ఉంటుంది. సో రీజనల్ డిమాండ్ వచ్చేసరికి రూరల్ అండ్ అర్బన్, లైక్ ఇప్పుడు మనమే చూసుకుందాం లైక్ విలేజెస్ లో వీటిలో. సో ఇక్కడ ఏంటంటే అవైలబుల్ గా వీళ్ళకి దొరికేస్తూ ఉంటాయి లొకాలిటీలో, సో అక్కడే కల్చర్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక ప్రైసింగ్ కూడా ఏంటంటే తక్కువగా ఉంటుంది, ఓకేనా. డిమాండ్ ఎక్కువ ఉన్నా ప్రైసింగ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది కాబట్టి లోకల్ కాబట్టి, ఓకేనా. సో ఈజీగా అవైలబుల్ అవుతాయి కాబట్టి ప్రైసింగ్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ అర్బన్కి వచ్చేసరికి ఏంటి అంటే, సో వీటిలో డిమాండ్ ఎక్కువ ఉన్నా సో కల్చర్ సిస్టమ్ అనేది తక్కువగా ఉండొచ్చు ప్రొడక్షన్ అనేది, సో ప్రొడక్షన్ ఏరియాస్ అనేవి తక్కువగా ఉండొచ్చు. తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రైసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ తక్కువ ఉంటే ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. సో డిమాండ్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే ప్రైసింగ్ అనేది తక్కువగా ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అది రీజనల్ డిమాండ్ అనమాట. సో సెక్టరల్ డిమాండ్ వచ్చేసరికి ఏంటి అంటే, లైక్ ఈ హోమ్ కన్సెప్షన్ ఓవరాల్గా ఎంత ఉంటుంది, 60%. సో ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత ఉంది, 7%. సో అదర్స్ మిగతా అన్ని, సో లైక్ హాస్పిటల్స్ కానీ హాస్టల్స్, సో హోటల్స్ ఇవన్నీ ఎంత అంటే 33 అని చెప్తున్నారు. సో వెన్ కన్సిడరింగ్ ద ఫిష్ ప్రొడక్షన్ బై ద స్టేట్, వెస్ట్ బెంగాల్ అనేది ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో ఫిష్ ప్రొడక్షన్లో. సో బెంగాల్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో అరౌండ్ ఎంత అంటే 615.313 టన్స్ ఆఫ్ ఫిష్ని, సో 2010 to 2012 చూసుకుంటే కనుక, సో ఇన్ని టన్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇది సప్లై చేసిందని చెప్తున్నారు, ప్రొడ్యూస్ చేసిందని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆక్యుపై సెకండ్ పొజిషన్, సో నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్, థర్డ్ పొజిషన్ కేరళ, ఫోర్త్ పొజిషన్ ఫాలోడ్ బై మహారాష్ట్ర అనమాట, ఓకేనా. సో హ్యావింగ్ ఎంత అంటే 576.987 అనమాట. సో నెక్స్ట్ ప్రాన్ స్ట్రీమ్ ఫిషెస్ లో చూసుకుంటే కనుక ఇంపోర్ట్ వాల్యూ వచ్చేసరికి సో ఎంత ఉన్నది అంటే, సో 4,58,000, ఓకేనా, 45,08,209 టన్స్ అనమాట, ఓకేనా, ఇంపోర్ట్ వాల్యూ. సో ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 6,150 టన్స్ అనమాట, ఓకేనా. సో దాద్రా అండ్ నగర్ హవేలీ హ్యావ్ ఎన్ లోయెస్ట్ ప్రొడక్షన్ అని చెప్తున్నారు, అరౌండ్ ఎంత 0.05 టన్స్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ 2007 to 2008 చూసుకుంటే కనుక ఈ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ చూసుకుంటే కనుక, సో ఏపీలో వచ్చేసరికి ఎంత ఉన్నది అంటే, సో చాలా తక్కువ అనమాట, ఓకేనా, అరౌండ్ ఎంత, సో 200, సో ఓకేనా, 298-299, సో అట్లాగా ఆ రేంజ్లో మనకు ఉంది. సో గోవా వచ్చేసరికి సో ఈ సో హైయెస్ట్ పొజిషన్ అనమాట, ఓకేనా. సో అరౌండ్ ఎంత అంటే 690, ఓకేనా, సో ఆ రేంజ్లో, ఓకేనా, 650 ఆ రేంజ్లో. సో ఇక్కడ 250, సో ఇట్లాగనమాట, ఓకేనా. సో మెరైన్ ఫిష్ ప్రొడక్షన్లో సో ఈ వాల్యూ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సో వాళ్ళు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క
హయ్యర్ అమౌంట్లో ఉన్నదని చెప్తున్నారు. ఓకేనా? సో పాండిచేరిలో లోయెస్ట్ అనమాట. ఓకేనా? లక్షద్వీప్ వీటిలో. సో స్టేట్లో చూసుకుంటే కనుక, మెరైన్ ఫిష్ ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక, సో ఏపీలో వచ్చేసరికి ఏంటంటే 254.89. సో గోవా చూసుకుంటే కనుక 32.26 అనమాట. ఓకేనా? సో ఇవి 32.26. ఓకేనా? ఇది వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చేసరికి ఎంత? 32.26. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ అనమాట. సో గుజరాత్ ఆక్యుపైస్ హైయెస్ట్ అనమాట. ఓకేనా? సో ఎంత అంటే 644.53. సో నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక 175.57. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కేరళ అనమాట 586.29. సో నెక్స్ట్ మహారాష్ట్ర 419.82. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒరిస్సా 130.77. నెక్స్ట్ తమిళనాడు 393.27. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి 182.74. సో నెక్స్ట్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసరికి 28.6. సో డామెన్ అండ్ సో ఇవి వచ్చేసరికి ఎంత అంటే 26.28. లక్షద్వీప్ వచ్చేసరికి 11.04. పాండిచేరి వచ్చేసరికి 33.44 అనమాట. ఓకేనా? సో వెన్ కన్సిడరింగ్ ద ఇన్లాండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ ఆఫ్ 2009-2007 to 2009, సో వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఏంటంటే, సో ఈ టైం పీరియడ్ లో చూస్తే కనుక, సో వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఇంత ఆక్యుపైస్ ఫస్ట్ పొజిషన్ అనమాట. ఓకేనా? ఎంత ప్రొడక్షన్ ఉన్నది అంటే 1264.53 టన్స్ అనమాట. ఓకేనా? సో ఏపీ వచ్చేసరికి సో 754.200 టన్స్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి 325.95 టన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బీహార్ వచ్చేసరికి 3819.10 టన్స్. ఒరిస్సా వచ్చేసరికి 218.72 టన్స్ ప్రొడక్షన్ అనేది, ఫిష్ ప్రొడక్షన్ అనేది ఉంది. సో ఫర్ ద పీరియడ్ ఏంటంటే 1992-2000 చూసుకుంటే కనుక ఇన్లాండ్ వచ్చేసరికి సో ఎంత 50-50 రేషియో ఉందన్నమాట ఇన్లాండ్ మెరైన్. సో 2003-2004 ఉంటే కనుక సో ఇన్లాండ్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది అండ్ కంపేర్ టు దట్ ఆఫ్ మెరైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి 2006-2007 వచ్చేసరికి 44:58 అనమాట. ఓకేనా? సో మెరైన్కి తక్కువ ఉంది, సో ఇన్లాండ్కి ఎక్కువ. సో ఫిషెస్ అవైలబుల్ అట్ ద వెస్ట్ కోస్ట్. ఓకేనా? 30 లాక్ ప్రొటెక్షన్ అనేది ఉంది. సో ఇందులో వెస్ట్ కోస్ట్ లో చూసుకుంటే కానీ లిజార్డ్ ఫిషెస్, లాంగ్ టెయిల్ ట్యూనా, మెరైన్ క్రాబ్స్, మెరైన్ క్రస్టేషియన్, మెరైన్ మొలస్కన్స్, మార్లైన్స్, సెయిల్ ఫిషెస్, మిల్లెట్స్, నెక్స్ట్ నారో బార్డ్ స్పానిష్ మ్యాక్రిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెటనిటియన్ డెకాపోట్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి పెర్కాయిట్స్, పైక్ కాంగ్రెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాంపియాన్స్, నెక్స్ట్ పోనీ ఫిషెస్, స్లిప్ మోట్స్ అని అంటుంటారు, రెడ్ సీ వీట్స్, సీ క్యాట్ ఫిషెస్, నెక్స్ట్ సీ స్క్వాట్స్, నెక్స్ట్ సీ ఫిషెస్, షార్క్స్, రేస్, స్కాట్స్. ఓకేనా? ఇవన్నీ ఫిషెస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టెసిల్ ఫిషెస్, ట్యూనా లైక్ ఫిషెస్, నెక్స్ట్ యూనికార్న్ కోట్స్, నెక్స్ట్ వచ్చేసరికి బాహు ఫిషెస్, నెక్స్ట్ ఓల్ఫ్ హెరింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో ఫిన్ ట్యూనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆంచూస్. నెక్స్ట్ వచ్చేసరికి బార్కుడాస్. ఓకేనా? బార్కుడాస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బాంబే డక్. నెక్స్ట్ బ్రౌన్ సీ వీట్స్, బటర్ ఫిషెస్, నెక్స్ట్ పాంఫ్రిట్స్. ఓకేనా? పాంఫ్రిట్స్ ఇవన్నీ ఫిషెస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్యారెంజిట్స్, సెఫలోపోడ్స్, నెక్స్ట్ క్లూపియోట్స్, నెక్స్ట్ వచ్చేసరికి క్రోకెట్. ఓకేనా? క్రోకర్స్, నెక్స్ట్ డ్రమ్స్, ఇండియన్ ఆయిల్ సార్డన్స్ అని అంటూ ఉంటారు అవి. సో ఇండియా ఇండో స్పెసిఫిక్ కింగ్ మ్యాక్రెల్స్, ఇండో స్పెసిఫిక్ సేల్ ఫిష్ జాక్స్, నెక్స్ట్ ఏంటంటే క్రెవెల్స్, నెక్స్ట్ కవా కవా, నెక్స్ట్ వచ్చేసరికి కీలీ షెడ్, సో ఫాల్స్ ట్రీ వ్యాలీ, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాట్ ఫిషెస్, ఫ్లయింగ్ ఫిషెస్, నెక్స్ట్ వచ్చి ఫ్రిగేట్ అండ్ బుల్లెట్ ట్యూనాస్, నెక్స్ట్ జెయింట్ టైగర్ ప్రాన్స్, మ్యాక్రోప్లాక్యం రౌసెన్బర్గీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోడ్ ఫిషెస్, గ్రీన్ సీవీడ్స్, హెయిర్ టైల్స్, నెక్స్ట్ స్కాబ్ బోర్డ్ ఫిషెస్, హాఫ్ పీక్స్, ఇండియన్ మ్యాక్రిల్స్. ఓకేనా? రిబ్బన్ ఫిషెస్, హిల్సా. ఓకేనా? ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఈస్ట్ కోస్ట్ అనమాట. ఓకేనా? ఇప్పటి వరకు మనం చెప్పుకుంది వెస్ట్ కోస్ట్. ఓకేనా? ఈస్ట్ కోస్ట్ ఫిషెస్ ఇవి. సో వచ్చేసరికి 10 లాక్స్, అవి వచ్చేసరికి 30 లాక్స్ టన్స్ ప్రొడక్షన్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే రిబ్బన్ ఫిష్. ఓకేనా? సో హిల్సా, ఇండియన్ షెడ్, సో బొంబాయి డక్,
नेक्स्ट वाज सर के सिर फिश ट्यूना शार्क रेस कार्ट्स मुलेट्स फ्लाइंग फिशेस ओके ना पीचेस ईल्स कैट फिशेस बिग जार जंपर पाइप फिश ओके ना गोल्ड फिश नेक्स्ट वाज क्रॉकर नेक्स्ट एंचूस नेक्स्ट वुल्फ हेरिंग सार्डन फिशेस ओके ना इवन्नी ईस्ट कोस्ट अन्नमाट ओके ना लॉन्ग टेल ट्यूना मैक्रेल्स बारकोडा ओके ना सिल्वर पेलीस नेक्स्ट लैक्टिरस थ्रेड फिन ओके ना थ्रेड फिन फिशेस इवन एक्सेट्रा ओके ना सो इवन वेस्ट कोस्ट सो मोर प्रोडक्टिविटी टू थर्ड अन्नमाट ओके ना सो कार्ब्स चूस विल बी टेकिंग टू कंसिडरेशन मेजर कार्ब माइनर कार्ब एक्सोटिक कार्ब सी वेस्ट बंगाल अनेक मन की प्रोड्यूस ओके ना सो एंता अंटे सो 11,81,005 टन प्रोडक्शन अनेट ओके ना सो आंध्र प्रदेश चूस 8,02,182 टन बीहार चूस 2,74,940 ओरिसा चूस 2,25,339 टन तमिलनाडु चूस 2,21,810 टन असम चूस सो 2,282 టన్స్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంది సో నెక్స్ట్ మెషినైజ్డ్ ఓకేనా సో మెషినైజ్డ్ వెసల్స్ యూజ్ చేస్తే ఎంత అంటే సో 58,911 నాన్ మోటరైజ్డ్ వెసల్స్ వచ్చేసరికి 1,04,270 సో మోటరైజ్డ్ వెసల్స్ వచ్చేసరికి 75,591 సో నార్త్ ఈస్ట్ కోస్ట్లో చూసుకుంటే కనుక సో ఇవి యూజ్ చేసి ఓకేనా సో కల్చర్ చేస్తున్నారని మిషనరీ ఆర్ నాన్ మిషనరీ అండ్ మిషనరీ అని సో ఇందులో చూసుకుంటే కనుక సో సి యానెక్స్ అని అంటూ ఉంటారు ఓకేనా సి యానెక్స్ ని ఎక్కువగా ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సో నార్త్ ఈస్ట్ కోస్ట్ లో సో క్యాట్ ఫిషెస్ ని నెక్స్ట్ పాంఫ్రిట్స్ ని సో దాట్ సో ఎంత ప్రొడక్షన్ ఉన్నది అంటే 74.0% అనేది ఉంది సో ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో చూసుకుంటే కనుక సిల్వర్ బెల్స్ ని బిగ్ ఫేస్ బ్రీమ్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు సౌత్ వెస్ట్ కోస్ట్ లో చూసుకుంటే కనుక థ్రెడ్ పిన్ బ్రీమ్స్ ని అండ్ అదర్ ఫీచర్స్ ని కూడా ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సో నార్త్ వెస్ట్ కోస్ట్ లో చూసుకుంటే కనుక సీ యానిట్స్ ని క్యాట్ ఫిషెస్ ని థ్రెడ్ పిన్ బ్రీమర్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సో డిపోజిషన్ ఆఫ్ క్యాచ్ ఓకేనా సో ఏ ఫామ్ లో ఫ్రెష్ ఫామ్ లో ఓకేనా సో ఫ్రోజన్ ఫామ్ లో మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ క్యూడ్ ఫామ్ లో క్యానిన్ ఫామ్ లో మిస్లీనియస్ ఓవరాల్ గా ఓకేనా సో ఓవరాల్ మిక్చర్ ఫామ్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు సో ఇన్ ద ఇయర్ 1961 లో ఎంత అంటే సో ఫిష్ మార్కెటెడ్ ఇన్ ద ఫిష్ ఫామ్ ఓకేనా ఫ్రెష్ వాటర్ ఫామ్స్ లో ఎంత అంటే సో ఫ్రెష్ ఫామ్ లో ఎంత అంటే 47.91 ఓకేనా లైవ్ ఫామ్ లో సో క్యూర్డ్ ఫామ్ లో వచ్చేసరికి ఎంత అంటే 43.69 అనమాట ఓకేనా సో 1980 లో చూసుకుంటే కనుక ఫ్రెష్ ఫామ్ లో వచ్చేసరికి 65.17% లో పంపించారు సో ఫ్రోజన్ ఫామ్ లో మనకి ఎంత అంటే 5.98% అనమాట ఓకేనా క్యూర్డ్ ఫామ్ 21% సో విచ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ క్యానింగ్ ప్రాసెస్ కి ఓకేనా సో అదర్ మిస్లీనియస్ వచ్చేసరికి 1.98% సో 1990లో చూసుకుంటే కనుక ఫ్రెష్ ఫామ్ లో 65.18% అనమాట ఓకేనా ఫ్రోజన్ ఫామ్ లో వచ్చేసరికి 7.46 ఓకేనా సో క్యూర్డ్ ఫామ్ లో వచ్చేసరికి 15.63 ఓకేనా సో క్యానింగ్ ఫామ్ లో వచ్చేసరికి 76% సో మిస్లీనియస్ ఫిషెస్ వచ్చేసరికి 1.65% అని మనకి చెప్తున్నారు సో ఇన్ ది ఇయర్ 2000 లో అయితే ఏంట అంటే ఫ్రెష్ వాటర్ ఫామ్స్ వచ్చేసరికి 76.36 అన్నమాట సో ఫ్రోజన్ ఫామ్ లో వచ్చేసరికి సో 4.93% క్యూడ్ ఫామ్ 6.05% క్యానింగ్ ఫామ్ 89% మిస్లీనియస్ వచ్చేసరికి సో 0.74 అన్నమాట క్యానిన్ కూడా 0.89 సో ఇన్ ది ఇయర్ 2007 లో చూసుకుంటే కనుక ఫ్రెష్ ఫామ్ లో 83.42% ఫ్రోజన్ ఫామ్ లో 5.86 క్యూడ్ ఫామ్ లో వచ్చేసరికి 5.08 క్యానిన్ ఫామ్ లో 0.35 అనమాట ఓకేనా సో నెక్స్ట్ మిస్లీనియస్ వచ్చేసరికి 0.02% సో నెక్స్ట్ మనం ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ కూడా చెప్పుకోవాలి కదా సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఓకేనా ఇన్కమ్ ఎలాస్టిసిటీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రైస్ ఎలాస్టిసిటీ అని అంటూ ఉంటారు సో ద డిమాండ్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ కి ఏంటి అంటే ఎనీ గుడ్ కి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రైస్ ఆఫ్ గుడ్ ని బట్టే కాకుండా ప్రైస్ యొక్క గుడ్ యొక్క ప్రైస్ ని బట్టే కాకుండా బయర్స్ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని కూడా ఆ గుడ్ యొక్క డిమాండ్ అనేది డిపెండ్ అవుతుందని చెప్తున్నారు సో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అనమాట షార్ట్ టర్మ్ అయితే 2 ఇయర్స్ కి
క్యాల్కులేట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ అయితే 30 ఇయర్స్ ఆర్ ఇంకా ఎంతైనా అనమాట, ఓకేనా? మోర్ దెన్ 2 ఇయర్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద గుడ్స్ ఆర్ నార్మల్ గుడ్స్ విత్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ, ఓకేనా? మోస్ట్ ఆఫ్ గుడ్స్ అనే ఏంటి ప్రొడక్ట్స్ కి, సో పాజిటివ్ అనేది ఉంటుంది, ఓకేనా? సో చెప్పిన రేట్ కి అవైలబుల్ యాక్సెప్టబుల్ గా ఉంటాయి. సో డిమాండ్ ఇంక్రీజెస్ యాజ్ ఇన్కమ్ ప్రైసెస్, ఓకేనా? ఇన్కమ్ అనేది పెరిగితే కనుక, సో డిమాండ్ అనేది, డిమాండ్ పెరిగితే ఇన్కమ్ అనేది మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ కెన్ బి ఫౌండ్ ఫర్ ద ఇన్ఫీరియర్ గుడ్స్, ఓకేనా? సో ఏంటంటే తక్కువ క్వాలిటీ, ఓకేనా? సో తక్కువ డిమాండ్ ఉన్న గుడ్స్ కి ఏంటి అంటే, సో ఈ తక్కువ ప్రైస్ అనేది ఉంటుందని చెప్తుంది. సో లెస్ ఎక్స్పెన్సివ్ ఫిషెస్ లైక్ ఏంటంటే మ్యాక్రిల్స్ కానీ ఆన్చూస్ కి, సర్టెన్ కార్ప్స్ కి, క్యాట్ ఫిషెస్ కి, వీటికి ఏంటంటే తక్కువ వాల్యూ అనేది ఉంటుంది. సో తక్కువ డిమాండ్ ఉంటే తక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. వెన్ ద రియల్ ప్రైస్ ఆఫ్ బోత్ హై వాల్యూ అండ్ లో వాల్యూ ఫిష్ ఇంక్రీజెస్, ఓకేనా? సో రియల్ ప్రైస్ ఒక దేని మీద డిపెండ్ అయినది, డిపెండ్స్ అపాన్ ది బోత్ హై వాల్యూని లో వాల్యూ, డిమాండ్ బట్టి, ఫిష్ యొక్క డిమాండ్ బట్టి ప్రైస్ అనేది ఉంటుందని చెప్పండి. ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద డిమాండ్ ఇన్ ఏ టూ వేస్, ఓకేనా? సో ఏంటంటే దాని డిమాండ్ ఏంటంటే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ యర్ రియల్ ప్రైస్ విల్ రిడ్యూస్ ద క్వాంటిటీ డిమాండ్. సో ఒకవేళ అది డిమాండ్ లేకుండా ప్రైస్ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక దానికి అప్రాక్సిమేట్లీ ఏంటి, సో ఆబ్వియస్లీ ఏంటి అంటే దాని యొక్క డిమాండ్ కూడా మనకి తగ్గిపోతుంటుంది. సో ప్రైస్ ని బట్టి కూడా డిమాండ్ అనేది ఉంటుంది. ద సెకండ్ ఇస్ రైస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ రిలేటివ్ కమ్యూనిటీ, లైక్ ఏంటి ఈ తక్కువ ప్రైస్ అనేది, తక్కువ ప్రైస్ కి హెల్దీ ఫుడ్ అనేది లభిస్తుంది. లైక్ ఎట్లా ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఇదివరకు చికెన్ ఎక్కువ డిమాండ్ ఉండేది, ఓకేనా? సో దాని డిమాండ్ అనేది ఏంటి, ఫిష్ అనేది వచ్చిన తర్వాత, సో ఫిష్ ప్రైస్ అనేది తక్కువగా ఉండడం వల్ల, సో అందరూ ఏం చేస్తారు, ఫిష్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు, ఓకేనా? సో దీని వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో తక్కువ ప్రైస్కి వస్తుంది, హైలీ న్యూట్రిషనల్. సో అందుకని ఏంటి చికెన్ తినకుండా మ్యాక్సిమం అందరూ ఫిషెస్ తింటారు అనేది మనకి ఎగ్జాంపుల్ కింద ఇచ్చింది. సో ఓకేనా, లోయెస్ట్ ప్రైస్ ఉంది అంటే కనుక హైయెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది, ఓకేనా? క్వాంటిటీ కూడా క్వాలిటీ కూడా మనకి మంచిగా ఉంటే కనుక, యాక్సెప్టబుల్గా ఉంటే కనుక, సో ప్రైస్ అనేది, సో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తారు. సో అదేవిధంగా ఏంటి, క్వాంటిటీ తక్కువగా ఉండి, క్వాలిటీ తక్కువగా ఉండి, ప్రైస్ ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ అనేది తగ్గుతుంది అనేది మనకి చెప్తున్నారు. ఏ హ్యూజ్ షిఫ్ట్ ఇన్ ఇన్కమ్ మెయింటెన్స్ ద కస్టమర్స్ టు టేక్ వాల్యూ యాడెడ్ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, ఓకేనా? సో ఇట్లా ఇన్కమ్ ప్రైస్ అనేది ఏంటి అంటే, సో తక్కువ నుంచి, ఓకేనా, ఎక్కువ నుంచి తక్కువకి అట్లాగా మనకి షిఫ్ట్ అవుతే కనుక మళ్ళీ డిమాండ్ అనేది పెరుగుతుంది అని మనకి చెప్తుంది. బట్ ఇన్ లాంగ్ అనేది షార్ట్ అకార్డింగ్ టు ద మోస్ట్ ఆఫ్ ద ఎకనామిస్ట్ ఏంటంటే, డిమాండ్ ఫర్ ఫిష్ ఈజ్ అన్ ఎలాస్టిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఇన్ ద ఇన్కమ్, ఓకేనా? సో ఏంటి అంటే ఫిష్ యొక్క డిమాండ్ అనేది ఏంటి అంటే, సో ఏంటంటే ఇన్కమ్ ప్రైస్లోను తగ్గడంలోను మనకి డిటర్మైన్ చేశారని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే రైస్ ఇన్ ఇన్కమ్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఇన్ ద డిమాండ్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ఫిష్, ఓకేనా? సో దాన్ని పెంచినా తగ్గించినా ప్రైస్ అనేది, దాని డిమాండ్ అనేది ఇప్పుడైతే తగ్గదు అనేది చెప్తున్నారు, ఓకేనా? ఇట్ రిమైన్స్ ద సేమ్ అనమాట, సిన్స్ ద క్వాంటిటీ డిమాండెడ్ బై ద కస్టమర్స్ నౌ దెన్ ఇట్ రిమైన్స్ ద సేమ్, ఓకేనా? సో క్వాంటిటీ అనేది మనకి యాక్సెప్టబుల్గా ఉంది, సో ప్రైస్ ఎంత ఉన్నా సరే దానికి డిమాండ్ అనేది తగ్గదు అనేది చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిష్ మార్కెటింగ్ అండ్ ఇట్స్ ఎకానమీ. థ్యాంక్ యూ.